అందరికీ నమస్తే అండి. సో యాక్చువల్లీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా మన ఛానల్ తరపున 2 నెలల పాటు సర్వే చేశాము అని నేను చెప్పాను. దాని మీద ఎక్స్క్లూజివ్ ఒక వీడియో కూడా చేశాను. ఇప్పుడు 5-6 తేదీల్లో సర్వే రిపోర్ట్ రిలీజ్ చేస్తానని చెప్పాను. యాక్చువల్లీ సర్వే పూర్తయింది, 175 నియోజకవర్గాల్లో సర్వే పూర్తయింది, నాకు రిపోర్ట్ కూడా వచ్చేసింది. నేను దాన్ని కాస్త అనలైజ్ చేసుకొని ప్రజెంటేషన్కి అనువుగా దాన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. కొన్ని మార్పులు చేర్పులు చేసుకోవాలి, అంటే ప్రజెంటేషను దాన్ని పీడిఎఫ్ ఫార్మాట్లో చూపించడం లేదంటే ఆన్లైన్లో గూగుల్లో చూపించడం ఎలా అయిందని నేను చూసి కొంచెం దాని మీద వర్కౌట్ చేయాలి ఒకరోజు. అయితే ఈలోగా నాకు కొన్ని అనుకోని ప్రయాణాలు వచ్చాయి. నిన్న నేను శ్రీకాకుళం వెళ్ళాను, మనకు చాలామందికి చెప్పాను. నిన్న ఒక ఊహించని సంఘటన జరిగిన కారణంగా శ్రీకాకుళం వెళ్లాల్సి వచ్చింది, అప్పటికప్పుడు వెళ్ళి వచ్చేసాను. అలాగే రేపు తిరుమల వెళ్తున్నా, ఇప్పుడు బయలుదేరుతున్నా. ఈరోజు ఇప్పుడు బహుశా ఈ వీడియో రిలీజ్ అయినప్పటికీ నేను తిరుమల వెళ్తున్నాను అనమాట. సో రేపు మార్నింగ్ దర్శనం తర్వాత మళ్ళీ రేపు నైట్ రిటర్న్ తిరుమల, తర్వాత కాణిపాకం, అప్పటి నుంచి మళ్ళీ రేపు నైట్ రిటర్న్ అయిపోతా. సో 8వ తేదీన మన సర్వే వీడియోస్ ఎక్స్క్లూజివ్గా 8-9 తేదీల్లో భిన్నమైన కోణాల్లో నేను రిలీజ్ చేస్తాను. సో దాని మీద ఎందుకు ప్రత్యేకంగా ఒక వీడియో చేయాల్సి వచ్చిందంటే, నాకు చాలామంది మెయిల్స్ వాట్సాప్లో మెసేజ్ చేయడం, కింద కామెంట్స్లో కూడా చాలామంది అడుగుతున్నారు, అన్న మీరు సర్వే అన్నారు 5వ తేదీ రిలీజ్ చేస్తానన్నారు, ఎప్పుడు ఎప్పుడు అని. యాక్చువల్ నేను 5వ తేదీని రిలీజ్ చేద్దామని అన్నీ ప్రిపేర్ అయ్యాను, కానీ అంతా స్టాఫ్ నుంచి తెప్పించుకున్నాను. కానీ ఊహించని ప్రయాణాలు అనమాట. అటువైపు ఒక 400 కిలోమీటర్లు వెళ్ళి రావాల్సి వచ్చింది, 400 ఇటువైపు ఏమో తిరుమల, ఇది చాలా దూరం. సో ఇలా ఊహించని ప్రయాణాల కారణంగా ఒక 4-5 రోజులు లేట్ అయింది. సో అందుకే నేను 8వ తేదీన 9వ తేదీన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ సర్వేకి సంబంధించి మేము ఏ విధంగా సర్వే చేసాం, ఏ నియోజకవర్గంలో ఏ జిల్లాల్లో ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాము, ఏ వర్గాలతో మాట్లాడాము, ఆ వర్గాలు వెల్లడించిన అభిప్రాయాలు ఏంటి, ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని సీట్లు ఎడ్జ్లో ఉన్నాయి, టఫ్ ఫైట్ ఉన్నాయి, ఇలా అన్ని కోణాల్లో. ఏదో నాణేనికి ఒకవైపు మాత్రమే మన సర్వే ఉండదు, నాణేనికి 2 వైపులు చూస్తాం. మనం అడిగిన క్వశ్చనరీ కూడా భిన్నంగానే ఉంటుంది. నచ్చలేదు అంటే ఎందుకు నచ్చలేదు, క్రాస్ క్వశ్చన్స్ కూడా. ఏదో మనం ఒక 4-5 క్వశ్చన్లు తయారయ్యి ఎస్ఆర్నో చెప్పండి అనేటట్టు మన సర్వే లేదు. మనం వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు చెప్పే ఆన్సర్ని బట్టి క్రాస్ క్వశ్చన్ ఉంటుంది, ఎందుకు నచ్చలేదు, అదేంటి సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా అలా. లేదు ఒకవేళ టీడీపీ నచ్చలేదు, తెలుగుదేశం పార్టీని నమ్మము అన్నారనుకో, ఈ ప్రభుత్వం నచ్చింది అంటే అలా భిన్నమైన అప్పటికప్పుడు స్పాంటేనియస్గా కొన్ని క్రాస్ క్వశ్చన్లు వేసి అలా మన సర్వే అయితే ఉందన్నమాట. మొత్తం రాష్ట్రం మొత్తం పూర్తయింది, 175 నియోజకవర్గాల్లోనూ పూర్తయింది. నేను మళ్ళీ చెప్తున్నాను కదా, 8-9 తేదీల్లో ఆ ఫుల్ రిపోర్టు ఎక్స్క్లూజివ్గా మన AP 175 ఛానల్లోనే ఇస్తా. గుండు సుదులో ఇవ్వను, AP 175 ఛానల్లోనే ఒక 2 రోజుల పాటు దీని మీద భిన్నమైన కోణాల్లో వీలైతే జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా గ్రౌండ్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తాను. సో అప్పటి వరకు కాస్త ఓపిక పడతారని, ఈ సమాచారాన్ని కూడా అందరికీ తెలియజేస్తారని, ఎందుకంటే ఆ సర్వే మనకు ప్రెస్టీజియస్, మన ఛానల్కి ప్రెస్టీజియస్ ఆ సర్వే. అందుకే ఇన్నాళ్ళు చాలా జాగ్రత్తగా చేసుకొచ్చాను, అందుకే రిలీజ్ చేసినప్పుడు కాస్త కంగారు పడకూడదని జాగ్రత్తగా చేస్తున్నాను. థ్యాంక్ యూ.